బిస్మిల్లా మజ్లూమ్ యొక్క ప్రార్థన ఏడు ఆకాశాలను చీల్చుకొని సృష్టికర్త అయిన అల్లాను చేరుతుంది మజ్లూమ్ యొక్క ప్రార్థనకి మరియు దేవునికి మధ్య ఎటువంటి అడ్డుతెరలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఉండవు అని ఆ యొక్క ఆ మజ్ యొక్క ప్రార్థన దేవుడిని నేరుగా చేరుతుంది అని మరియు అది నెరవేరుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మజులుం యొక్క శాపం తగులుతుంది మజులుం యొక్క ప్రార్థన స్వీకరించబడుతుంది మజులుం యొక్క దువ నెరవేర్చబడుతుంది అది ఇప్పుడైనా కావచ్చు సమాధిలో అయినా కావచ్చు ప్రళయదినమైనా కావచ్చు పరలోకంలో అయినా కావచ్చు కానీ అతడి యొక్క దువ ప్రార్థన మాత్రం రద్దు కాదు అని మాత్రం ఉంది ఇస్లాం ధర్మంలో మరి అసలు ఆ మజ్లూమ్ అంటే ఎవరు అనే విషయం తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైనటువంటి ఇబ్లిస్ అనబడేటటువంటి లూసిఫర్ బారి నుంచి సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను ఆ మెయిన్ మజ్లుం అంటే ఎవరు ఆ మజ్లుం నువ్వైనా కావచ్చు నేనైనా కావచ్చు మన ఇంట్లో ఎవరైనా కావచ్చు మనం చూస్తున్న వారు ఎవరైనా కావచ్చు మన అమ్మ మన నాన్న మన అక్క మన తమ్ముడు మన చెల్లె మన భార్య మన అదేవిధంగా లేదా ఆ భార్య కలిగినటువంటి భర్త లేదా ఆ పిల్లలైనా సరే లేదా ఇరుగు పొరుగు వారు మన జాబ్ చేస్తున్న దగ్గర లేదా వ్యాపారం చేస్తున్న దగ్గర లేదా కొన్నవారు అమ్మినవారు లేదా నాయకులు లేదా ఇంకా ఎవరైనా ఎవరైనా కావచ్చు ఆ యొక్క మజులుం కానీ ఆ యొక్క మజులు ఎవరో తెలుసుకునే ముందుగా మజులు అంటే ఏంటి ఇంకొకటి మజులుంకి వ్యతిరేకంగా జాలిం అని కూడా ఇంకొక పదం ఉంది అసలు మజ్లం అంటే ఏమిటి జాలీమ్ అంటే ఏమిటి ఈ యొక్క పదాలను తెలుసుకున్న తర్వాత మనం కురాన్ మరియు అధిస్సులోకి మళ్ళీ వద్దాము మజ్లం అంటే బాధితుడు లేదా బాధితురాలు బాధలు పడుతున్నవాడు చిత్రహింసలు అనుభవిస్తున్నవారు చిత్రహింసలని భరిస్తున్నవారు ఏదైనా ఒక విషయాన్ని ఒక వస్తువుని ఒక ప్రాంతాన్ని ఇంకేదైనా మనశ్శాంతిని లేదా ఇంకా దేన్నైనా కోల్పోయినవారు నష్టపోయినవారు అవమానపడ్డవారు ఇతరుల చేత ఇబ్బందులు బాధలు పడుతున్నవారు ఇటువంటి వారందరూ కూడా మజ్లుం అనే దానికి ఇంటికి వస్తారు అంటే బాధితులు లేదా బాధితుడు బాధితురాలు మరి దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంకొక పదం ఏంటంటే జాలిం జాలిం అంటే ఎవరు ఇతరులను నాశనం చేసేవాడు ఇతరులను ఇబ్బందులు పెట్టేవాడు మరి ఈ యొక్క మజ్లుం యొక్క శాపం వీరిపైనే పడుతుందనమాట మజులిం యొక్క శాపం జాలిం పైన పడుతుంది మరి ఈ జాలిం అంటే ఏంటి అంటే ఇతరులను నాశనం చేసేవాడు ఇతరులను ఇబ్బందులు ఇబ్బందులకు గురి చేసేవాడు ఇబ్బందులు పెట్టేవాడు ఇతరులను తిట్టేవాడు మోసం చేసేవాడు కొట్టేవాడు చిత్రహింసలు పెట్టేవాడు లాక్కొనేవాడు కబ్జాలు చేసేవాడు దౌర్జన్యం చేసేవాడు లంచాలు అడిగే అడిగేవాడు టార్చర్ చేసేవాడు ఇతరుల యొక్క హక్కులను భంగపరిచేవాడు ఇతరుల యొక్క వస్తువులను నాశనం చేసేవాడు ఇతరుల యొక్క ఇళ్ళను కబ్జా చేసేవాడు నాశనం చేసేవాడు మోసం చేసేవాడు అక్రమం అన్యాయం చేసేవాడు ఇతరుల యొక్క భూమిని కొల్లగొట్టేవాడు ఇతరుల యొక్క వ్యాపారాలను జాబులను పోయేటట్టు చేసేవాడు బంధువుల మధ్య గొడవలు పెట్టి ఆనందించేవాడు లేదా గొడవలు పెట్టి ముక్కచక్కలు చేసేవాడు మరియు స్నేహితుల మధ్య కూడా ఇలాంటి గొడవలు పెట్టేటటువంటి వాడు లేదా క్రైమ్స్ నేరాలు ఘోరాలు ఇటువంటివి చేసేటటువంటి వాడు వీళ్ళందరూ కూడా జాలిం అనేటటువంటి పదం కిందికి వస్తారు ఇటువంటి జాలిములపైన ఎవరైతే వీరి ద్వారా బాధింపబడతారో వీరి ద్వారా ఎవరైతే నాశనం అయిపోతారో వీరి ద్వారా ఎవరైతే ఇబ్బందులు పారవుతారో వారు మజలు అనమాట ఆ యొక్క బాధితుల యొక్క శాపాలు బాధితుల యొక్క ప్రార్థనలను వారికి తోడుగా అండగా నీడగా అల్లా ఉంటాను అని ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు అల్లాహ సుబారతలా ఖురాన్లో అనేక వాక్యాలలో మజ్లుంకి తోడుగా నేను ఉంటాను అని అల్లా సుబల చెప్తూ ఉన్నాడు మరియు ఖురాన్లో అల్లా సుబర్తల చెప్తూ ఉన్నాడు ఏమని మీరు మజ్లుంకి జాలింకి ఇద్దరికీ కూడా సహాయం చేయమని చెప్తూ ఉన్నాడు ఎలా సహాయం చేయమని చెప్తున్నాడు మధులు అంటే బాధితుడు బాధితురాలు లేదా నష్టపోయిన వారు వీళ్ళకంటే సహాయం అంటే అర్థమవుతుంది కానీ జాలింకి సహాయం ఎవరు అంటే మన కుటుంబంలో కానీ మనలో కానీ ఎవరైనా జాలిం ఉంటే వాడు జాలిం కాకుండా ఉండడం కోసం మన ప్రయత్నం ఏమైతే ఉందో వాడు క్రైమ్స్ నేరాలు ఘోరాలు చేయకుండా మనం ఆపాలి వాడు ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నా ఎవరైనా భూములు కబ్జా చేసినా ఎవరినైనా నాశనం చేస్తున్నా ఎవరికైనా ఇబ్బందులు పెడుతున్నా మనం వాటి నుంచి వాడిని ఆపాలి నువ్వు ఇలా చేయకూడదు ఇది తప్పు ఇది పాపం ఇది నేరం ఇది అన్యాయం ఇది మోసం ఇటువంటివి చేయొద్దు దేవుడు ఒకరోజు మనల్ని పట్టుకుంటాడు పరీక్షిస్తాడు శిక్షిస్తాడు అన్న విషయం వాడికి గుర్తు చేస్తూ వాడికి నచ్చ చెబుతూ వాడిని అటువంటి పాపం నుంచి వాడిని కాపాడాలి మరియు ఎవరైతే మధ్యం ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడాలి వారికి సహాయం చేయాలి వారికి వారి కోసం దువా చేయాలి వారి తరపున నిలబడాలి వారి తరపున మన వాయిస్ అవాజ్ని ఎత్తాలి వారి తరపున మనం వీలైతే సపోర్టుగా ఏది వీలైతే అటువంటి వారి యొక్క హక్కుల కోసం పోరాడాలి వారి తరపున మనం నిలబడాలి వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారికి ఏదో ఒక రకంగా మనం తలావక చేయవేసి వారికి సహాయ సహకారాలు అందించడం కోసం ఏ విధంగా సహాయం చేయగలిగితే ఆ విధంగా సహాయం చేయడం కోసం అటువంటి మాజు మజ్లుముల తరపున మనం నిలబడాల్సిన అవసరం ఉందని కురాన్లు అల్లహసుమతల తెలియజేస్తూ ఉన్నాడు మనం నమాజ్ చేయటం ఏ విధంగా అల్లాని ఆరాధించినట్టో ఉపవాసం చేయటం ఏ విధంగా అల్లాని ఆరాధించినట్టో సదకా కైరాతలు జకాతులు హజ్మరాలు చేయటం ఎలాగైతే అల్లాని ఆరాధించినట్టో అదేవిధంగా కురాన్ చదవటం కురాన్ వినటం కురాన్ని ఒప్పుకోవటం ఖురాన్ ప్రకారం జీవించడం కూడా అల్లాని ఆరాధించినట్టే అల్లా మాట విన్నట్టే అని అర్థమవుతుంది మరి కురాన్ని అల్లా యొక్క గ్రంథం అల్లా ఇచ్చిన గ్రంథం అని ఒప్పుకున్న తర్వాత మరి దాంట్లో అల్లా సుమాతల ఈ యొక్క విషయాలు మనకు చెప్తున్నాడు అంటే మరి వాటికి తరపున మనం నిలబడాల్సిన అవసరం ఉంటుంది జాలింకి మరి అటువంటి వ్యక్తి జాలిం కాకుండా మనం చూ చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మజులిమికి సహాయకంగా నిలబడాల్సిన అవసరం ఉంది అది ఎటువంటి సెక్టర్లో అయినా సరే సరే అది కుటుంబంలో అయినా సరే బంధుత్వంలో అయినా సరే స్నేహితుల్లో అయినా సరే బజారులో అయినా సరే ఇంట్లో అయినా సరే రాజకీయంలో అయినా సరే రక్షక భటులలో అయినా సరే దేశ రక్షణలో నిలబడ్డటువంటి వారిలో అయినా సరే ఎక్కడైనా సరే అదేవిధంగా దేవుడి కోసం పనిచేస్తున్నటువంటి వారైనా సరే అదేవిధంగా వ్యాపారం చేస్తున్నటువంటి వారైనా బిజినెస్లు చేస్తున్నటువంటి వారైనా జాబుల్లో ఉన్నటువంటి వారైనా నిరుపేదలైనా ఉన్నవారైనా ఎవరైనా సరే ఇటువంటి ఇబ్బందుల్లో మరి ఉంటే కనుక ఎవరైనా వారి మనం జాలింకి నచ్చ చెప్పాల్సిన అవసరం మన పైన ఉంది అదేవిధంగా మజులింకి సహాయం చేయాల్సిన బాధ్యత మనపైన ఉందన్న విషయం కురాన్ ఆధారంగా మనకి అర్థమవుతూ ఉంది అన్ మనం ముఖ్యంగా మనం జాలిం కాకుండా మరియు మజలుమ్ యొక్క సహాయం చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని నేను సృష్టికర్త తినాలని మనందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఐ మీన్ మరి ఎక్కువగా మరి ఈ యొక్క జాలింలు అవటం కానీ లేదా మజురూములు అవటం కానీ ఎక్కువగా ఎడ జరుగుతుంది బాధితుడు బాధితు బాధితురాలు బాధపడ్డేవారు బాధ పెట్టేవారు బాధ పడేవారు అదేవిధంగా లాక్కునేవారు నాశనం చేసేవారు నాశనం అయిపోయేవారు ఎక్కువగా మనం చూసినట్లయితే ఆస్తి పంపకాల దగ్గర జరుగుతూ ఉంటాయి వ్యాపారాల దగ్గర ఈ యొక్క విషయాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా వస్తువులు అమ్మటం కానీ కొనటం కానీ దగ్గర ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అప్పులు బకాయిలు ఇచ్చిపుచ్చుకునే దగ్గర మరియు ఇటువంటి విషయాలు లావాదేవీ లావాదేవీల దగ్గర ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అమానత్ అంటే ఏదైనా నమ్మకంతో ఇచ్చినటువంటి వస్తువు కానీ మాట కానీ ఏదైనా సరే అది ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకునే దగ్గర ఇచ్చే దగ్గర ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఎవరైనా గిరి పెట్టి వస్తువులు పేపర్లు ఏవైనా గిరిపెట్టిన దగ్గర మళ్ళీ అవి తిరిగి తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మరియు జాబ్స్ల దగ్గర ఒప్పందాల దగ్గర అగ్రిమెంట్ల దగ్గర ఇటువంటివి కూడా జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా బలవంతుడు బలం లేని వాడిపైన బలం లేనివాడు బలం లేని చాలామంది బలవంతులపైన మరియు అధికారం ఉన్నవాడు అధికారం లేనివాడిపైన పలుకుబడి ఉన్నవాడు లేనివాడిపైన ఆజమాయిషి ఉన్నవాడు లేనివాడిపైన డబ్బు దర్పం అధికారం పెద్దరికం ఉన్నవాడు లేని వారిపైన ఇటువంటివి చేయటం మనం చూస్తూ ఉన్నాము అదేవిధంగా కొన్ని కొంతమంది కొన్ని సందర్భాలలో అత్తాకోడాల విషయాలలో కూడా అత్త కోడలత్తా పైన అల్లుడు పైన కూడా ఇటువంటి జులుములు చేసి చేయటం మనం ఈ యొక్క సమాజంలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా మరి కొంతమంది కొన్ని విషయాల్లో మజురుములు అయిపోతూ ఉన్నారు కొంతమంది బాధితులు అయిపోతూ ఉన్నారు కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు శక్తి లేకుండా అయిపోతున్నారు ఎక్కడ అంటే కొంతమంది మస్జిదులు కట్టుకోలేకపోతున్నారు మజిదులు నిర్మించుకోలేకపోతున్నారు మరియు మజిదుల్ని కట్టుకొనివ్వట్లేదు మజిద్కి కొంతమందిని వెళ్ళనివ్వట్లేదు వెళ్ళేటటువంటి వారికి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు అదేవిధంగా అజాను ఇవ్వటం కానీ అజాను వినటం కానీ కూడా అది కూడా ఇబ్బందికరంగా మారిపోయేటటువంటి పరిస్థితులు వచ్చాయి మరియు ఉపవాసాలు ఉన్నవారికి ఇబ్బందులు పెట్టేటటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి బురక ఇంటి నుంచి ఇంటి నుంచి బిజినెస్ వరకు ఇంటి నుంచి వ్యాపారాల వ్యాపార స్థానాల వరకే బురకా వేసుకొని వెళ్తున్నాం తర్వాత బురకాలో ఉండనివ్వట్లేదా లేదా ఉంచుకోవట్లేదా మరి ఇక్కడ జాలిం ఎవరైతున్నారు మరి మజులు ఎవరైతున్నారు మరి బట్టలు ఒళ్ళు కనిపించేటటువంటి బట్టలు ఎవరు వేస్తున్నారు ఎవరు వేసుకుంటున్నారు ఎవరు వేయమంటున్నారు ఇక్కడ జాలిం ఎవరైతున్నారు మరి మజులు ఎవరైతున్నారు మరి టోపీ కానీ గడ్డం కానీ ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి షిర్క్ మరియు బిదాతలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ బిజినెస్లు కానీ జాబ్ జాబులు కానీ మరి ఎవరు చేయమంటున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేసుకుంటున్నారు ఇక్కడ మజులు ఎవరు జాలిం ఎవరు మరి ఇటువంటివి కనుక మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్ల హుస్లం గారు ఒక విషయం చెప్పారు అని ఇబ్నే మజా అనే ఆదేశ గ్రంథంలో చెప్పడం జరిగింది జాగ్రత్త సుమ ఎవరి మీద మీరు దౌర్జన్యం చేయొద్దు ఎవరి మీద కూడా మీరు దౌర్జన్యం చేయొద్దు ఎందుకంటే దౌర్జన్యానికి గురైనటువంటి ఏ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మూలంగా ఎవరైనా ఒక వ్యక్తి దౌర్జన్యానికి గురైతే ఆ దౌర్జన్యానికి గురైనటువంటి వంటి వ్యక్తి తిరస్కారి అయినా కూడా అతడు ఇస్లాంలో లేకపోయినా ముస్లిం కాకపోయినా కులం మతం ప్రాంతం అని తేడా లేకుండా మరి దైవ అవిధయుడైనా సరే దౌర్జన్య కారునికి అతను పెట్టే శాపనార్థం అల్లా సమక్షంలో తప్పక ఆమోదించబడుతుంది అల్లాహ కులం మతం ప్రాంతం అనేది చూడాడు అల్లా ఈ యొక్క విషయంలో మజులిం బాధితుడు ఎవరైనా శపించినా బాధితుడు ఎవరైనా ప్రార్థించినా కూడా అది ఎటువంటి కులం ఎటువంటి మతం ఎటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడైనా సరే వారి తరపున అల్లా నిలుస్తాడని ఇక్కడ చెప్పడం జరిగింది మరియు వారు మొరపెట్టుకుంటే అది ఎటువంటి కులం ఎటువంటి మతం ఎటువంటి ప్రాంతం వారైనా సరే మరి అటువంటి వారికి అండగా అల్లా ఉంటాడు అని మరి వారి తరపున ఈ యొక్క ప్రార్థన వారి యొక్క శాపం వారు శపించిన శాపం కానీ వారు చేసిన ప్రార్థన కానీ కొంచెం లేటుగా నెరవేరినట్లు అనిపిస్తుంది ఎందు అంటే అది ఇహలోకంలో అయినా నెరవేరచ్చు సమాధిలో అయినా నెరవేరచ్చు ప్రళయదిన రోజున నెరవేరచ్చు లేదా పరలోకంలో అయినా నెరవేరచ్చు కానీ ఎందుకు లేట్ అవుతుంది అని కనుక చూసినట్లయితే కురాన్లో అల్లాహ సుబాణ చెప్తూ ఉన్నాడు మరియు మొహత్సలం గారు హదీసుల ద్వారా తెలియజేస్తున్నారు ఏమని అల్లాహ సుబాణ జాలింకి ఈ యొక్క బాధ పెట్టినటువంటి వాడికి ఎవరైతే ఈ యొక్క ఈ యొక్క బాధలకి గురి చేయడం కోసం ఎవరైతే ఎవరి ద్వారా అయితే చేయబడ్డాయో అటువంటి వ్యక్తికి దేవుడు కొంత సమయాన్ని ఇస్తాడు అతడి యొక్క తప్పును తెలుసుకొని క్షమాపణ అడిగి ఎవరి ద్వారా ఎవరికైతే ఇతని ద్వారా నష్టం జరిగిందో వారికి ఆ యొక్క నష్టాన్ని పూర్తి పూర్తి చేస్తాడని కానీ లేదా దేవుడిని క్షమాపణ అడిగి ఇక ఇక ముందైనా సరే మంచిగా జీవి జీవిస్తాడనేటటువంటి ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం దేవుడు అతని యొక్క ఏజ్ని వయసుని పెంచడం జరుగుతుంది మరి అదేవిధంగా అతడికి అవకాశం ఇవ్వడం కోసం ఇవన్నీ కూడా జరుగుతాయని కూడా మరి ఇక్కడ ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది కానీ బాధితుని నోటి నుండి వెలువడే ప్రార్థన అంతరిక్షాన్ని సప్త ఆకాశాలను ఏడు ఆకాశాలను చీల్చుకుంటూ దైవ సింహాసనాన్ని దగ్గరికి వెళ్ళి బాధితునికి సహాయం అందేలా చేస్తుందని ఇక్కడ ఈ యొక్క ఆదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది ఇంకా కొంతమంది ప్రార్థనలు ఖచ్చితంగా స్వీకరించబడితే అవి తిరస్కరించబడవని కూడా మరి ప్రవక్త మొహద్ సల్లాహుహా సలం గారు చెప్పారు అనే హల్లో చెప్పడం జరుగుతుంది ఇంకెవరి అంటే న్యాయంగా పరిపాలించే పరిపాలకుని యొక్క ప్రార్థన న్యాయంగా ఎవరైతే ఒక నాయకుడు అది ఒక రాజకీయ నాయకుడు కానీ దేశ రక్షకుడు కానీ సైనికుడు కానీ పోలీసులు కానీ ఎవరైనా సరే ఒక న్యాయంగా పరిపాలించే పాలకులు ఎవరైనా సరే వారి యొక్క ప్రార్థనని కూడా దేవుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు అని బుకారి మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో చెప్పడం జరుగుతుంది మరియు ప్రయాణంలో ఉన్నటువంటి ప్రయాణికుడి యొక్క ప్రార్థన కూడా ఖచ్చితంగా స్వీకరించబడుతుంది మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు మరి గుర్తు చేసుకోవాలి ఈ యొక్క అధిష్ని మనం బండి మీద ఉన్నా సైకిల్ మీద ఉన్నా రిక్షాలో ఉన్నా ఆటోలో ఉన్నా ట్రైన్లో ఉన్న ఫ్లై ఫ్లైట్లో ఉన్నా హెలికాప్టర్లో ఉన్న సముద్రంలో ఉన్న షిప్పు మీద ఉన్న పడవ మీద ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనం యొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రయాణికుని యొక్క ప్రార్థన స్వీకరించబడుతుంది మనం ఎటువంటి ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనం ప్రార్థిస్తూ ఉండాలి మరియు మనం ప్రార్థించాలి అంటే ఏం చేయాలి మనం వజూతో ఉండాలి మరియు మనం గుసులతోటి ఉండడానికి ప్రయత్నించాలి కనీసం వజూతోటైనా ఉండాలి మరియు మనం అందుకే టాయిలెట్ కలితే పరిశుభ్రంగా ఉండడం కోసం తార చేసుకోవాలి మరియు మన యొక్క నోటిని ఈ యొక్క సిగరెట్లు గుట్కా తంబాకు జరదాలు మద్యము ఇటువంటి వాటితో నాశనం చేసుకోకుండా పరిశుభ్రంగా ఉంటూ మనం అల్లా యొక్క అనేటటువంటి పదాన్ని ఏ నోటితోటైతే మనం మనం పలకాలో ఆ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆ యొక్క మనస్సును పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆ యొక్క ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆ యొక్క వస్తువును పరిశుభ్రంగా ఉంచుకోవాలి అందుకే మనం ఈ యొక్క సిగరెట్లు గుట్కాలు తంబాకు జరద మద్యం ఇటువంటి డ్రగ్స్ ఇటువంటి వాటి జోలికి వెళ్లకుండా అటువంటి వ్యాపారాల జోలికి వెళ్లకుండా అటువంటి వాటికి దూరంగా ఉంటూ మన యొక్క ప్రయాణాన్ని ప్రశాంతంగా సాగించాలి అని ఈ యొక్క అదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది ఒక్క ఉల్లిపాయ తిని మస్జిద్కు రాకూడదు అని నమాజ్కి రాకూడదు అని ఉంది మద్యం తాగినటువంటి వ్యక్తి మజ్ దరిదాపులకు కూడా రావద్దని ఖురాన్లోనే ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతూ ఉంది మరియు ఎక్కడైతే గలీజ్ వాసనలు బద్బు బదుబులు ఉంటాయో అక్కడికి అల్లా యొక్క రెహమత్ దూతలు అక్కడ దగ్గరికి రాను ఏ ఇంట్లో అయితే కుక్క ఉంటుందో ఏ ఇంట్లో అయితే బొమ్మలు ఉంటాయో ఏ ఇంట్లో అయితే షిర్క్ బిదాతలు జరుగుతూ ఉంటాయో అటువంటి ఇండ్లలోకి అల్లా యొక్క రహమత్ దైవదూతలు రారు అని మన తరపున వారు అక్కడ ప్రార్థించరు అని మరి అనేక అదీసు వాక్యాలలో చెప్పడం జరుగుతూ ఉంది మరి మరి ఇవన్నీ కూడా ఉండాలంటే మనం మన దగ్గర షిర్క్ మరియు బిదాత లాంటివి ఏమైనా ఉంటే వాటిని ఫస్ట్ దూరంగా పెట్టాలి దూరంగా తీసివేయాలి అదేవిధంగా ఇటువంటి ఏవైతే చెడు తినేవి కానీ తాగేటివి కానీ చెడు ఏమైనా ఉంటే వాటిని కూడా వదిలిపెట్టేయాలి మనం పరిశుభ్రంగా ఉండాలి మరి అప్పుడే మనం ఎక్కడైనా సరే నడుస్తున్నా కూర్చున్నా లేస్తున్నా మన యొక్క నోటితో ప్రశాంతంగా అల్లా అనొచ్చు అల్హముదుల్లా అనొచ్చు లాయిలా ఇల్లల్లా అనొచ్చు సుబాన్ అల్లా అనొచ్చు సలాం చెప్పొచ్చు మరి కొంతమంది అసలు ఆలోచిస్తారో ఆలోచించరు అస్సలం అనేకు అల్లా మీపైన మాపైన శాంత సౌవికాలు కురిపించుగాక అనేటటువంటి చెప్పే సలాం మరి నోట్లో గుట్కాలు తంబాకులు జరదాలు మద్యం ఇటువంటి నోటు నోళ్ళతోటి ఇటువంటి నోట్లతోటి ఎలా సలాం చెప్తున్నారో చెప్పించుకున్నారో అర్థం కావట్లేదు అసలు ఖురాన్ యొక్క విలువ ఇస్లాం యొక్క విలువ అల్లహ అనేటటువంటి పదం మన నోటి నుంచి వచ్చి వచ్చేటప్పుడు ఆ యొక్క దానికి ఉన్నటువంటి పరిశుభ్రత పరిశుద్ధత మరి వారి ఆలోచిస్తున్నారా లేదో ఎవరికి వారు అర్థం చేసుకోవాలి ఏది ఏమైతేనేమి ప్రయాణికుని యొక్క ప్రార్థన ఖచ్చితంగా స్వీకరించబడుతుందని ఇబ్నే మాజా అనేటటువంటి ఆధీస్ గ్రంథంలో చెప్ ఉంది అదేవిధంగా తన తండ్రి చేసే దువ్వ తండ్రి అంటే సన్ తల్లిదండ్రులు సంతానం కోసే సంతానం కోసం పిల్లల కోసం చేసే దువ్వాలు ప్రార్థనలైనా సరే శాపాలు శాపనార్థాలైనా సరే అవి దేవుడి వద్ద నెరవేరుతాయని చెప్పడం జరుగుతుంది తండ్రి తన సంతానానికి ఇచ్చే దీవెనలు ఆమోదించబడతాయి అలాగే మనస్సు నొచ్చుకున్న తండ్రి తన సంతానానికి పెట్టే శాపనార్థాలు కూడా అంగీకరించబడవచ్చు కనుక పిల్లలు జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల యొక్క మనసు నొప్పించకండి మరి ఇంకొకటి హజ్ యాత్రలకు వెళ్తున్న వారి యొక్క ప్రార్థనలు కూడా స్వీకరించబడతాయి అంతే అంతే అంటే వారి యొక్క ప్రార్థనలు స్వీకరించబడతాయి అంటే వారికి పూలమాలలు లేదా వారిని ఇంకా ఏదో చేసి వారికి ఫంక్షన్లు పార్టీలు చేసి వారికి సన్మానాలు చేసి పంపించమని కాదు దీని యొక్క అర్థం ఎవరు చేసిన కర్మ వారికే లభిస్తుంది మరి ఎవరైనా ఉమ్మరా చేసినా హజ్ చేసినా అది స్వీకరించబడిందా లేదా స్వీ అల్లా స్వీకరించాడా లేదా దాని యొక్క ప్రతిఫలం వారికి దక్కిందా లేదా అనేది అది అల్లాకి తప్ప ఎవరికీ తెలియదు మరి మనం హజ్జికి ఎవరైనా వెళ్తున్నా ఉమ్మరాకి వెళ్తున్నా వెళ్ళినా వచ్చినా ఎటువంటి ఆడంబరాలు ఉండకుండా ఉండటమే మంచిది సింపుల్గా వెళ్ళటం రావటం మంచిది అసలు మనం అజ్జు చేసామన్న విషయం అసలు పక్కన వారికి తెలియకపోయినా కూడా పర్వాలేదు అంత సింపుల్గా చేయడం మంచిది దికావా అల్లా తల్లా ఇష్టపడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే దికావా అనేటటువంటి అంటే చూపరికానికి చూపుగోలికి పేరు కోసం చేసే ఆరాధనల్ని అల్లా తల్ల వారి ముఖానే కొట్టేస్తాడన్న విషయం మనం కురాన్లో నూట ఏడో సూరా చదివి తెలుసుకోవాలి ఎవరైతే చూపు కోసం పేరు కోసం గొప్ప కోసం పేరు కోసం అదేవిధంగా అధికారం కోసం మరి ఇంకేదైనా ఆశించి ఏదైనా కనుక చేస్తే దాని అటువంటి ప్రతిఫలమే వారికి వస్తుంది అని మరి అల్లా కోసం చేస్తే అది అల్లా కోసమే దాని యొక్క ప్రతిఫలం దొరుకుతుంది అదే ఇంకేదైనా ఆశించి చేస్తే అది దాని యొక్క ప్రతిఫలం వారికి లభిస్తుంది అన్న విషయం మరి ఎవరైనా సరే ఈ యొక్క పేరు కోసం గొప్ప కోసం చేస్తే అటువంటి నమాజులు కూడా అల్లా స్వీకరించడం వాళ్ళకి నరకంలో వైలనే నర నదిలో పడేయడం జరుగుతుందని కురాన్లో నూట ఏడవ స్వరాలు సురాలుమోమైనలో చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క హజమురా యాత్రలకు వెళ్తున్న వారి యొక్క ప్రార్థనలు కూడా స్వీకరించబడతాయి మరి ఆ యొక్క హజమరా యాత్రలు చేసేవారు కూడా వారు ఎటువంటి బిజినెస్లు చేసి ఎటువంటి వ్యాపారాలు చేసి ఎటువంటి తిండి తిని ఎలా బతికి మరి వెళ్తే ఆ యొక్క ఎటువంటి సొమ్ము సంపాదించి ఆ సొమ్ముతో వెళ్ళి హజుమరాలు చేస్తే స్వీకరించబడతాయో ఒక్కసారి మనం కురాన్ మరియు అధిసులు చదివి తెలుసుకోవాలి జీవితాంతం షిర్క్ మరియు బిదాతలు చేసుకుంటూ అక్రమ పద్ధతిలో అన్యాయంగా డబ్బు సంపద డబ్బుని కూడబెట్టి మనం హజ్ మురాలు చేస్తే అవి స్వీకరించబడతాయా లేవో ఒక్కసారి ఎవరికి వారు కురాన్ చదివి తెలుసుకోవాలి అదేవిధంగా సదాచార సంపన్నులైన సంతానానికి తల్లిదండ్రులు ఇచ్చే దేవ దీవెనలు తొందరగా స్వీకరించబడతాయి అలాగే సదాచార సంపన్నులైన సంతానం తమ తల్లిదండ్రుల కోసం చేసే ప్రార్థనలు కూడా త్వరగా స్వీకరించబడతాయి అని అహ్మద్ అనేటటువంటి దిశలో చెప్పడం జరుగుతూ ఉంది ఒక వ్యక్తి కోసం అతని పరోక్షంలో చేయబడిన ప్రార్థన త్వరగా స్వీకరించబడుతుంది ఉపవాసు ఉపవాసంలో ఉన్నటువంటి ఉపవాసి ప్రార్థన త్వరగా స్వీకరించబడుతుంది వ్యాధగ్రస్తుని వ్యాధిగ్రస్తుని దువా తొందరగా ఆమోదించబడుతుంది రంగంలో ఉండి అల్లా విరోధులతో పోరాడుతున్న యోధిని ప్రార్థనకు ప్రాముఖ్యత ఉంది అది ఇంకా త్వరగా స్వీకరించబడుతుంది ఇలాంటి అనేక ప్రత్యేకతలు దువాకి సంబంధించినటువంటి ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే బాధితుడి యొక్క దువ అంటే మజ్లూమ్ యొక్క దువ్వ నేరుగా అల్లాహ్ వద్దకు చేరిపోతుంది ఎటువంటి అడ్డు ఉండదు ఎటువంటి వెయిటింగ్ 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 లిస్టులో కానీ ఆగిపోవటం కానీ ఆపటం కానీ నెరవేరకపోవటం కానీ ఉండదు మరి వారి యొక్క దువ్వ కానీ వారి యొక్క శాపం కానీ ఖచ్చితంగా నెరవేరుతుందన్న విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది మరియు కులం మతం ప్రాంతం అనేది కూడా సంబంధం లేదు ఇక్కడ ఆ మజులు ఎవరైనా కావచ్చు వారు ఎటువంటి శాపం పెట్టినా ఎటువంటి దువా చేసినా కూడా మరి అది నెరవేరుతుంది దీనికి కులం మతం ప్రాంతం కూడా సంబంధం లేదన్న విషయం ఇక్కడ హదీస్లో తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రవక్త ముహమ్మ సల్లాహుస్వాన్ గారు ఒక విషయం చెప్పారని అబూ మూస రజల్లా గారు చెప్తూ ఉన్నారు అల్లాహ సుబ్బతలా దుర్మార్గుడికి గడువు ఇస్తూ ఉంటాడు దుర్మార్గుడికి గడువు ఇస్తూ ఉంటాడు వాడి ఆయుషుని వాడి వయసుని వాడి యొక్క ఏజ్ని పెంచుతూ ఉంటాడు చివరికి వాడిని పట్టుకుంటాడు పట్టుకుంటే ఇక వదలడు ఆ తర్వాత ప్రవక్త మొహద్దు సుల్స్లం గారు కురాన్లో ఉన్నటువంటి పదకొండవ సూరాలోని నూట రెండవ వాక్యాన్ని ప్రవక్త ముహ్మద్ సుల్ గారు చదివారు ఈ యొక్క విషయం చెప్పి ఈ యొక్క వాక్యం చదివారు అని అబూ ముసా అజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క హదీస్ని బుకారీ హదీస్ గ్రంథంలో ముస్లిం హదీస్ గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆ పదకొండవ స్వరాలోని నూట రెండవ వాక్యంలో ఏమని ఉంది చూసినట్లయితే ఆ యొక్క వాక్యంలో ఏమని ఉందంటే బస్తీలలో నివసించే దుర్మార్గులను పట్టదలుచుకున్నప్పుడు నీ ప్రభువు పట్టుకునే తీరి పట్టుకునే తీరు ఇలాగే ఉంటుంది నిశ్చయంగా ఆయన పట్టు బాధాకరంగాను కఠినంగాను ఉంటుంది అంటే గతంలో ఆయన కొన్ని దుష్ట జాతులను అంతమొందించినట్లే భవిష్యత్తులో కూడా ఆయన దుర్మార్గులను పట్టుకుని శిక్షించగలడు ఒక హదీసులో మహాప్రవక్త మమల్ అస్లం గారు ఏమన్నారంటే అల్లా దుర్మార్గునికి తప్పకుండా గడువు ఇస్తాడు అయితే అతన్ని పట్టుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు అకస్మాత్తుగా పట్టుకుంటాడు అప్పుడు అతనికి ఎలాంటి గడువు ఇవ్వడు అంటే మరి మనల్ని ఎవరైనా బాధించినప్పుడు మనం మజులు మనం షపించినా కూడా దువా చేసినా కూడా మరి అది ఇంకా వారిపైన నెరవేరలేదే అని అనిపిస్తుంటుంది కొంతమందికి ఎందుకు నెరవేరలేదంటే వారికి దేవుడు గడువు ఇస్తున్నాడు టైం ఇస్తున్నాడు అయినా సరే ఇంకా వాళ్ళు మారలేదు ఇంక అట్లానే ఉన్నారంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా అల్లా పట్టుకుంటాడు ఇక అప్పుడు వాళ్ళకి ఇక ఎవ అల్లా ఏదైనా చేస్తే ఎవరు వారిని కాపాడలేరు అల్లా కాపాడితే ఎవరు ఏం చేయలేరు అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు అందుకే అల్లా రక్షిస్తే ఎవరు ఏం చేయలేరు అల్లా ఏదన్నా చేయాలనుకుంటే ఎవరు రక్షించలేరు ఇక్కడ కూడా అదే చెప్పడం జరుగుతుంది అల్లా వీరికి కొంచెం సమయం ఇచ్చాడు ఇప్పటికైనా మారతారేమో ఎప్పటికైనా మారతారేమో ఎప్పటికైనా క్షమాపణ అడుగుతారు ఎప్పటికైనా మారమరుసు పొందుతారు ఇప్పటికైనా వీరు బుద్ధి తెచ్చుకొని మరి క్షమాపణ అడిగి ఇంతకుముందు జరిగిన దానికి ప్రాయచితం చేసుకొని మరి దాని యొక్క నష్టాన్ని పూడ్చి వారికి క్షమాపణ చెప్పి మరి వీరి మూలంగా ఎవరికైతే ఇబ్బందులు కలిగినాయో దాన్ని వీరు తీరుస్తారు లేదా మనసు పొందుతారు లేదా ప్రార్థన చేసుకుంటారు మళ్ళీ సరైన దారిలోకి వస్తారు అనేటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటాడు అయినా సరే మారలేదంటే అల్లా ఇక వాళ్ళని పట్టుకుంటాడు వాళ్ళని ఖచ్చితంగా ఆ రోజు శిక్షి శిక్షిస్తాడని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా దుర్మార్గులతోటి మనం ఉండకూడదు దుర్మార్గులకి సహాయం చేయకూడదు దుర్మార్గులతో ఉంటే గనక వారితోటి ఉన్నటువంటి వారికి కూడా శిక్షలు అవతరిస్తాయి అని ఒక అదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది అసలు దుర్మార్గుల దగ్గర పనిచేయడం కానీ దుర్మార్గుల దగ్గర జాబులు చేయడం కానీ దుర్మార్గుల దగ్గర వ్యాపారాలు చేయడం కానీ అటువంటి వారితో కలిసి స్నేహం చేయడం కానీ సరైన పద్ధతి కాదు మంచి పద్ధతి కాదని ఒక అదీస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఆ అదీస్ ఏమిటి అంటే అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ప్రాంతాల గుండా వెళ్తున్నప్పుడు మీరు దుర్మార్గుల ఊరిలో ప్రవేశించవద్దు వారిపై వచ్చిన శిక్షల మీపై కూడా వచ్చి పడుతుందేమోనని ఏడుస్తూ ప్రవేశించాలి వెంటనే ప్రవక్త మహా సృష్ణ గారు తన తలను వస్త్రంతో కప్పుకున్నారు వేగాన్ని పెంచారు చివరికి ఆ ఊరికి దూరంగా వెళ్ళిపోయారు అని ప్రవక్త మొహద్ సుస్లాంగ్ గారి యొక్క విషయాన్ని అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క హదీష్ని బుఖారి మరియు ముస్లిం హదీస్ గ్రంథాల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ప్రవక్త మొహద్దు సుస్లాంగ్ గారు చెప్పారు ఈ యొక్క విషయం అబూ రజ రజల్లా గారు చెప్తూ ఉన్నారు ఎవరైనా తన ముస్లిం సోదరుణ్ణి అవమానపరిచి ఉంటే ఎవరైనా తన ముస్లిం సోదరుణ్ణి అత్యాచారం చేసి ఉన్నా అతని హక్కుని కొల్లగొట్టి ఉన్నా ఏదైనా బాకీ ఉన్నా ప్రపంచంలోనే ధనం మొదలైనవి పనికి రాని ఆ సమయం రాకముందే క్షమాపణ కోవా కోరుకోవాలి అంటే మరణం రాకముందే క్షమాపణ కోరుకోవాలి దినం రాకముందే క్షమాపణ కోరుకోవాలి మరి అది రాకముందే మనం క్షమాపణ కోరుకోవాలని చెప్పడం జరిగింది కానీ పుణ్యం కనుక మనలో ఇంకేమైనా ఉంటే అక్కడ అతని హింసకు ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుంది ఒకవేళ పుణ్యం లేకపోతే బాధితుని పాపాలు అతనిపై వేయడం జరుగుతుంది అని ప్రవక్త గారు చెప్పారు అని అబూ అబూహురేరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క అదీస్ బుకారీ ఆదిస్ గ్రంథంలో మరియు మిస్కాతుల మసాబిలోని ఐదు వేల నూట ఇరవై ఆరో దిశలో చెప్పడం జరుగుతుంది అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నాశనం చేసినా మోసం చేసినా ఇబ్బందులు పెట్టినా మరి ఆ వ్యక్తిని కనుక క్షమాపణ అడగకపోతే అడగకముందే గనక చనిపోయినా అతడికి సహాయం చేయకముందే సమ చనిపోతే గనక మరి ఈ చనిపోయినటువంటి ఆ యొక్క మోసం చేసినటువంటి వ్యక్తి యొక్క పుణ్యాలు ఈ యొక్క బాధితుడికి ఇవ్వబడతాయి మరియు బాధితుడికి యొక్క పాపాలు ఈ యొక్క బాధించినటువంటి వ్యక్తికిపై వేయబడతాయని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అందుకే మన మరణం రాకముందే మన ప్రళయం రాకముందే మన మరణం రాకముందే మన ద్వారా ఏమైనా తప్పులు కనుక జరిగిపోతాయి వెంటనే ముందుగా సుభాతాలను క్షమాపణ అడగాలి మన మూలంగా ఎవరైనా నష్టపోయారు కష్టపడ్డారు ఇబ్బందులు పడ్డారు మోసపోయారని కనుక తెలిస్తే అటువంటి వారిని ముందుగా క్షమాపణ అడగాలి వీలైతే ఆ యొక్క నష్టాన్ని పోల్చడం కోసం మన సాయశక్తులా ప్రయత్నించాలి ముందుగానైతే క్షమాపణ అటువంటి వ్యక్తులని మరియు అల్లాన్ని కూడా అడగాలి అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఒక ముఖ్యమైన హదీసు అబూహురేర రజల గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రవక్త మమ్మసులం గారు చెప్పారని ఆ హదీస్ ఏమిటంటే మరి మనం నమాజులు చేసి కల్మా చదివి నమాజులు చేసి హజ్ జకాతులు ఉమ్మరాలు చేసి దాన ధర్మాలు చేసి ఇవన్నీ చేసినా కూడా మరి జాలిములు ఎవరైనా సరే ఇవన్నీ చేసి కూడా ఉండి ఉన్నా సరే ఇన్ని ఆరాధనలు చేసి వాళ్ళు జాలిముగా ఉంటే గనక వారు మరణించాక ప్రళయం వచ్చాక ఒక విషయం జరుగుతుంది వారి యొక్క నమాజులు సదకా ఖైరాతులు జకాతులు హజమరాలు వారికి ఏ విధంగానూ పనిచేయవు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు పనిచేయవు వారు దేవుణ్ణి నమ్మారు దేవుణ్ణి ఇష్టపడ్డారు దేవుడి పట్ల భయం భక్తి గౌరవ మర్యాద ఉంది కానీ దేవుడు చెప్పినట్టు జీవించలేదు నమాజులు సదకా ఖైరాతులు జకాతులు హజమరాలు చేస్తేనేమి కానీ దేవుడు చెప్పినట్టు జీవించలేదు కదా దేవుడు కొట్టొద్దన్నాడు తిట్టొద్దన్నాడు మోసం చేయొద్దన్నాడు అక్రమాలు చేయొద్దన్నాడు వ్యపచారం చేయొద్దన్నాడు వడ్డీ జోలికి అదేవిధంగా ఏదైతే జాలిం మాత్రం కావద్దన్నాడు మజ్లూంకి సహాయం చేయమన్నాడు ఎవరైనా మజ్లూం మన మూలంగా ఎవరైనా మజ్లూం అయిపోయి ఉంటే కనుక ఆ మజ్లూంకి మన యొక్క నమాజులు సదకా కాయరాతలు జకాతులు హజుమరాలు ఇవన్నీ కూడా ఆ యొక్క మజ్లుం అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఆ మజ్లుం యొక్క పాపాలు మన అకౌంట్లోకి యాడ్తా ఏడైతే అంటే మనం అంటే అల్లా మాఫ్కర్ అస్తఫరుల్లా అల్లా క్షమించాలి మనం అంటే అనేది ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క జాలీం ఉన్నాడో ఎవరైతే యొక్క ఈ యొక్క బా బాధితుడిని బాధ పెట్టినటువంటి ఈ యొక్క వ్యక్తి ఉన్నాడో ఈ యొక్క ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ఇప్పుడు మనం జాలిం అని అంటున్నాం ఆ యొక్క జాలిం అకౌంట్లో ఉన్నటువంటి నమాజులు సదకా ఖైలాతులు జకాతులు హజుమరాలు అన్నీ కూడా ఈ యొక్క మజ్లూం యొక్క అకౌంట్లోకి యాడ్ అవుతాయి మజ్లుం యొక్క పాపాలు ఏమైనా ఉండి ఉంటే కనుక అవి జాలిం యొక్క అకౌంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది అని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ప్రవక్త మహ్ అస్లం గారు దరిద్రులు అంటే ముఫ్లిస్ అని ఎవరిని అంటారు అని అడిగి మరి ఈ యొక్క వివరణ మొత్తం ఇవ్వడం జరిగిందని వీరే అసలైన దరిద్రులు ఎవరు అంటే జాలిములు అని చెప్పడం జరిగింది అక్కడున్న శిష్యులు డబ్బు లేనివారు దరిద్రులు ఇటువంటి వారు అని చెప్తే వీరు కాదు జాలిములు వీరు కాదు అసలు దరిద్రులు దరిద్రులు అంటే నమాజులు సదకా గైలాతులు జకాతులు అన్నీ చేసి కూడా వాటి యొక్క ప్రతిఫలం పొందలేని వాడు అసలైన దరిద్రుడు వాడు ఎవడు అంటే జాలిం అని చెప్పడం జరిగింది ఈ యొక్క హదీస్ ముస్లిం అనేటటువంటి హదీస్ గ్రంథంలో ఉంది మరియు మిస్కాతుల మభ్యులని ఐదు వేల నూట ఇరవై ఏడవ అదిస్లో ఐదవ భాగంలో మూడో బై పద్నాలుగు వందల పద్దెనిమిదిలో దృఢంగా ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మరి ఇవన్నీ వేస్టే కదా అని అని అనుకుంటే కనుక మరి నమాజులు సదాకార్యతలు జకాతులు జుమరాలు పనికిరావు అని అనుకుంటే కనుక అని ఇక్కడ అనుకొని మనం డిప్రెస్లోకి మరి ఎవరైనా అటువంటి జాలి ఉంటే కనుక మరి కుంగిపోవడం కానీ ఇటువంటి వాటిలోకి వెళ్లకుండా మారు మనసు పొందాలి ఇక్కడైనా సరే క్షమాపణ అడగాలి మారు మనసు పొందాలి మన మూలంగా ఎవరైతే మజులు అయ్యారో మన మూలంగా ఎవరైతే కష్టపడ్డారో నష్టపడ్డారో మోసపోయారో ఇబ్బందులకు గురయ్యారో అవమానపడ్డారో మరి నాశనం అయిపోయారో ఇటువంటి వారిని వీలైనంత వరకు వారిని ముందుగా కలిసి క్షమాపణ అడగాలి తర్వాత వాళ్ళు ఏమనుకున్నా తర్వాత విషయమే కాదు వాళ్ళు నవ్వినా కొట్టినా తిట్టినా ఏమని అన్నా తర్వాత విషయం మనం అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ముందుగా వారిని నా మూలంగా మీకు ఇలా జరిగింది కదా నేను నన్ను క్షమించండి అని చెప్పి వారిని అడగటం కానీ లేదా అల్లాని ప్రార్థించుకోవటం కానీ అల్లా నేను ఆ సమయంలో ఆనాటి కాలంలో అప్పుడు నాకు తెలియకుండా విషయాలు జరిగిపోయాయి నన్ను క్షమించు వల్ల ఇక ఇప్పటి నుంచి నేను ఎటువంటివి నేను చేయను చేయకుండా అదేవిధంగా సైతాల నుంచి జిన్నాతల నుంచి మనుషుల ఆగడం నుంచి కుటుంబతంత్రాల నుంచి మమ్మల్ని రక్షించు మరి నా మూలంగా ఎవరైతే కష్ట కష్టపడ్డారో నష్టపోయారో మోసపోయారో వారికి నేను మళ్ళీ ఏదో ఒక విధంగా సహాయపడే విధంగా నాకు హెల్ప్ చేయి లేదా అలా నువ్వైనా వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయని చెప్పి మనం బ్రతికి ఉండంగానే అల్లాని ప్రార్థించుకోవడం కోసం ప్రయత్నించాలి ఆ విధంగానైనా సరే మళ్ళీ మన యొక్క నమాజులు సదకా కరాతలు జకాతులు అజుమ్రాలు మనకి ఉపయోగపడే విధంగా అవుతాయి అల్లాని రాజీ చేపించుకుంటే మనం మారు మనసు పొంది అల్లాను ప్రార్థన చేసుకుంటే గనక మరి అల్లా ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా అన్నీ సాధ్యం అవుతాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన ద్వారా అన్ని సాధ్యమవుతాయన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఎవరైనా ఒక వ్యక్తి అయిపోయాడు అంటే మరి ఇక ఈ యొక్క విషయాలు తెలిసిన తర్వాత పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి మారు మనసు పొంది ఇకనైనా సరే మరి మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నించాలి ముందుగా క్షమాపణ మారు మనసు ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఖురాన్లోని నలభై తొమ్మిదవ సుర సుర అల్ హుజురాత్లోని తొమ్మిదో వాక్యం చూసినట్లయితే ఒకవేళ ముస్లింలలోని రెండు వర్గాల వారు రెండు పక్షాల వారు పరస్పరం ఒకరికొకరు గొడవ పడితే వారి మధ్య సయోధ్య చేయండి మరి వారిలో ఒక పక్షం వారు రెండవ పక్షం వారిపై దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసే వర్గం దైవాజ్ఞ వైపు మరలి వచ్చే వరకు మీరు వారితో పోరాడండి వారు గనక మరలి వస్తే వారి మధ్య న్యాయ సమ్మతంగా సయోధ్య కుదర్చండి సమభావంతో వ్యవహరించండి నిశ్చయంగా సమభావంతో వ్యవహరించే వారిని అల్లా ప్రేమిస్తాడు పదో వాక్యం చూసినట్లయితే విశ్వాసులు ముస్లిములు అన్నదమ్ములు అన్న సంగతిని మరవకండి కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి అల్లహకు భయపడుతూ ఉండండి అందువల్ల మీరు కరుణించబడవచ్చు పదకొండవ వాక్యం ఓ విశ్వాసులారా పురుషులు సాటి పురుషులను ఎగతాలు చేయకూడదు బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు అందుకే మనం మజాకులు చేయటం కానీ కామెడీలు చేయటం కానీ చేయకూడదని ఇక్కడ అర్థమవుతుంది అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాల ఉత్తమురాలై ఉండవచ్చు ఒకరిని ఒకరు ఎత్తిపరుచుకోవద్దు ఒకరికి వండొకరికి చెడ్డ బిరుదులను ఇచ్చుకోవద్దు నిక్నేములు చెడ్డ బిరుదులు చెడ్డ పేర్లు పెట్టుకోవడం మంచిది కాదు విశ్వసించిన తర్వాత తన సోదరుణ్ణి చెడ్డ పేరుతో అవమానించడం చాలా పాపం మరెవరైతే పశ్చాత్తాపం చెంది ఈ ధోరణి మానుకొనరో మానుకోకపోతే కనుక ఎగతాళి చేయటం మోసం చేయటం నవ్వులాటక చేయటం మజాగలాటం ఇటువంటివి కనుక వదల వదలకపోతే కనుక వారే దుర్మార్గులు అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వాక్యంలో అదేవిధంగా పన్నెండవ వాక్యం ఓ విశ్వాసులారా అతిగా అవమానించడానికి దూరంగా ఉండండి కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి అదేవిధంగా కూపీలు కూడా లాగకండి మీలో ఎవరు ఇంకొకరు గురించి వీపు వెనక చాడీలు చెప్పుకోకండి ఏమిటి మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరిని మాంసం తినడానికి ఇష్టపడతారా చూడండి మీరు స్వయంగా దీన్ని ఇష్టపడరు అసహించుకుంటారు అల్లాకు భయపడుతూ ఉండండి నిశ్చయంగా అల్లాహ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు కరుణించేవాడు కూడాను పదమూడవ వాక్యం ఓ మానవులారా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా వివిధ తెగలుగా చేశాము నిజానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు కలవాడే అల్లా సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు నిశ్చయంగా అల్లా అన్నీ తెలిసిన వాడు అప్రమత్తుడు ఖురాన్లోని నలభై రెండవ సురైన అష్ అష్రాలోని నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు వాక్యాలు చూసినట్లయితే ఔజబుల్లామినీ శైతాని రహిం బిస్మిల్లా రహిమాని రహీం అపకారానికి బదులు అటువంటి అపకారమే కానీ ఎవరైనా ప్రత్యర్థిని క్షమించి సయోధ్యకు వస్తే అతనికి పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాది ఎట్టి పరిస్థితులను అల్లా దుర్మార్గులను ప్రేమించడు తనకు అన్యాయం జరిగిన మీదట ఎవరైనా సరి సమానంగా ప్రతీకారం తీర్చుకుంటే అలాంటి వారిపై నిందలు మోపే మార్గం ఏదీ లేదు ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి అకారణంగా అన్యాయంగా భూమిలో అరాచకాన్ని సృష్టించే వారిని మాత్రమే నిందార్హులుగా నిలబెట్టే మార్గం ఉంటుంది అలాంటి వరక వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది ఇతరులపై దౌర్జన్యం చేసేవారిపైన ఇతరులపై మోసం చేసేవారిని ఇతరులపై నిందలు వేసేవారిని ఇతరులని అన్యాయంగా శిక్షించేవారిని ఇతరులని అన్యాయంగా పట్టుకునే వారిని ఇతరులపై నేరాలు మోపే అంటే అన్యాయంగా నేరాలు మోపటం శిక్షించడం అదేవిధంగా అక్రమంగా వారిని ఏదైనా బాధల్లో కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందులు ఎరికించడం అటువంటి వాటి గురించి ఇక్కడ ఈ యొక్క కురాణ వాక్యంలో చెప్తూ ఉన్నారు ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి అకారణంగా అన్యాయంగా భూమిలో అరాచకాన్ని సృష్టించే వారిని మాత్రమే నిందార్హులుగా నిలబెట్టే మార్గం ఉంటుంది అలాంటి వారి కోసం నరకంలో మరి ఇంకెక్కడో అల్లాహుబాత చెప్తున్నారు వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది మరెవడైనా సహనం వహించి క్షమాభిక్ష పెడితే నిస్సందేహంగా అది సాహసోపేతమైన పనులలో ఒకటిగా పరిగణించబడుతుంది నలభై నాలుగో వాక్యం అల్లా ఎవరినైనా దారి తప్పిస్తే ఇక ఆ తర్వాత అతన్ని ఆదుకునేవాడెవ్వడు ఉండడు మరి ఈ విధంగా కురాన్లో అనేక వాక్యాలు చెప్పడం జరిగింది ఏది ఏమైతేనేమి నేను మనందరి తరఫున కూడా సృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మాకు తెలియకుండా తెలిసి తెలియకుండా ఎవరి ద్వారా ఎవరైనా ఎవరి ద్వారానైనా మాలో దౌర్జన్యానికి గురై ఉండి ఉంటే మా ద్వారా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల ఆ మీన్ మా తప్పులను క్షమించండి వల్ల ఆ మీన్ మా పాపాలను క్షమించండి వల్ల ఆ మీన్ అలా మాలో మా స్నేహితుల్లో కానీ కుటుంబంలో కానీ భార్యాభర్తలకి కానీ పిల్లల విషయంలో కానీ కుటుంబంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ అన్నదమ్ములు అక్క చెల్లెల విషయంలో కానీ బంధుమిత్రుల విషయంలో కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పక్క ఇంటి పక్క వారి విషయంలో ఇంటి ముంగట ఇంటి వెనక ఉన్నటువంటి వారు బస్తీవాసుల్లో కానీ సమాజంలో కానీ స్నేహితుల్లో కానీ జాబులు చేసే దగ్గర వ్యాపారాలు చేసే దగ్గర బాటసారుల్లో ప్రయాణంలో వ్యాపారంలో ఎక్కడైనా సరే ఏదైనా కొనేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ సలహాలు ఇచ్చేటప్పుడు కానీ నవ్వుకునేటప్పుడు కానీ మాట్లాడుకునేటప్పుడు కానీ ఆడుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ఎక్కడైనా సరే వల్ల మా ద్వారా తెలియకుండా మా నోటి నుంచి వచ్చిన మాటలకై మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్నాను వల్ల ఆ మీన్ ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో ఎవరైతే నీ యొక్క దాసులు నమాజులు సదకా గైరాతలు జకాతులు హజుమ్రాలు చేస్తూ ఉన్నారు మరి వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఐ మీన్ అలా మా యొక్క కుటుంబ సభ్యుల తరపున ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో వారి తరపున వారి కుటుంబ సభ్యులందరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఐ మీన్ అలా ఎవరైతే మరి ప్రార్థనలో గుర్తు పెట్టుకోమన్నారో ఎవరైతే నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్నారో ఎవరైతే ఇస్లాంని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మిమ్మల్ని ఆరాధించడం కోసం ప్రార్థిస్తూ ఉన్నారో ప్రయత్నిస్తూ ఉన్నారో వారందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆ మీన్ ఏ హృదయం అయితే నీ గురించి తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించడం కోసం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారో వారందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆ మీన్ అలా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని క్షమించడం వల్ల మా మూలంగా ఎవరైనా మజులు మై ఉండుంటే మా మూలంగా ఎవరైనా బాధపడి ఉన్నా ఇబ్బంది పడి ఉన్నా కష్టపడి ఉన్నా నష్టపడి ఉన్నా ఏదైనా కోల్పోయి ఉన్నా దానికి మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాను వల్ల అదేవిధంగా దానిని పూర్చే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల లేదా మీరే మా తరపున వల్ల మా యొక్క పాపాలను క్షమించి వారికి ఏదో విధ విధంగా వారికి వారి కుటుంబ సభ్యులకి ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో వారికి అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల మా అందరి పాపాలను క్షమించండి వల్ల మరియు మా మూలంగా ఇతరులు ఇతరుల మూలంగా మేము నష్టపోకుండా కష్టపడకుండా ఇబ్బందులు పడకుండా మీరే మమ్మల్ని రక్షించండి వల్ల అలా మా పాపాలను క్షమించండి వల్ల మమ్మల్ని కరుణించండి వల్ల మాకు సహాయం చేయండి వల్ల మేము చేసిన తప్పులకి మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటు వేడుకుంటున్నాం వల్ల ప్లీజ్ వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించండి వల్ల మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించండి వల్ల మమ్మల్ని అందరినీ నరకాగ్ని నుండి రక్షించండి వల్ల మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఐ మీన్ అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి సైతానుల నుంచి జన్యాతల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్రకు త్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దెప్పకల నుంచి అంటు రోగాల నుంచి అడుక్కునేటటువంటి ఇబ్బంది నుంచి అన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల ప్లీజ్ వల్ల అలా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాలు ఉపద్రవం నుంచి యాజ మాజుల నుంచి సమాజ శిక్షల నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల మా అందరికీ కూడా సద్య స్వర్గ భాగ్యాన్ని మరియు శుద్ధతలు ముంతానికి మమ్మల్ని అందరినీ అర్హులను చేయండి వల్ల మాకు సహాయం చేయండి వల్ల అలా ఇబ్రాహీం అలస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై శాంత సేవికలు కురిపించిన విధంగా అలా ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తపై కూడా శాంత సవికాలు కురిపించి మఖామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించడం వల్ల ఆమె అల్లా మీరు ఏవైతే బాధ్యతలు మాపైన పెట్టారో అవి నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఐ మీన్ అలా తెలుగు బుకరిని ఆశీర్వదించండి వల్ల ఐ మీన్ అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలసీమ్ గారి ద్వారా ఏదైతే కురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర సోదరి సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల ఐ మీన్ అల్హందుల్లా సుబన్